అష్టదిగ్గజాలకు తలమానికమైనవాడు అల్లసాని పెద్దన ఆయన శృంగార రసాత్మకంగా తీర్చిదిద్దిన కావ్యము మనుచరిత్ర దానిలో వరుధిని ప్రవరాఖ్యోపాఖ్యానము సర్వజనాకర్షణీయమైనది ఈ సందర్భంలో వరుధిని మోహావేశాన్ని పెద్దన గారు ఇలా ప్రస్ఫుటీకరిస్తున్నారు ప్రాంచత్ భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగారగా అంటే వక్షోజములు పొంగారచుండగా ఎక్స్క్యూజ్ మీ మేడం వక్షోజాలు అంటే ఏమిటి కూర్చో కూర్చోడం ఏమిటి మేడం మాకు తెలియంది చెప్పడానికే కదా మీకు జీతం ఇస్తుంది నీ చిన్నప్పుడు నువ్వు నీ తల్లి దగ్గర పాలు తాగావే అవి నేను చిన్నప్పుడు మా అమ్మ పాలు తాగలేదు డబ్బా పాలు తాగాను చెప్పండి ఆ ఆవిడేం చెప్తుందిరా నీకు విడమరచి అర్థం నేను చెప్తాను బాలు నువ్వు ఆగు లేదు మేడం ఏ దేశంలో స్త్రీని పవిత్రంగా పూజిస్తారో గౌరవిస్తారో ఆడపడుచని అభిమానిస్తారో ఆ భారతదేశంలో ఆంధ్రదేశం నడిపొట్టులో ఒక స్త్రీని అవమానించిన వీడికి బుద్ధి చెప్పకపోతే మా మగజాతికి అవమానం రాస్కల్ చూడు బాబు డబ్బా పాలు తాగినంత మాత్రాన డబ్బా వాగుడు వాక్కూడదు నేను ఎట్టా పుట్టానమ్మా అని మీ అమ్మను అడగలేని నోడితో తల్లిని మించిన ఆ తల్లిని ఎట్టా అడిగావయ్యా కళ్ళు పేరిపోతాయి జాగ్రత్త ఏడి వాడు ఎక్కడున్నాడు అసలు వాడిని కాలేజీ పంపించి చదువుకోడానిక తగులు అట్టానికా తమ్ముని కాలేజీలో కొట్టావా అది కదా అసలు ఏం జరిగిందంటే అడిగిన దానికి సమాధానం చెప్పు కొట్టావా లేదా కొట్టాను నిన్ను బుద్ధిగా చదువుకోమన్నానా వీధిలోడిగా తయారవమన్నానా నేను ఊరికే కొట్టలేదన్నయ్య తల్లిలాంటి స్త్రీని విద్యార్థుల ముందు ద్వందర్ధారతో అశ్లీలంగా మాట్లాడుతుంటే భరించలేక కొట్టాను ప్రతి పూట ఏదో ఒక చోట స్త్రీకి అవమానం జరుగుతూనే ఉంది ప్రతి చోటికి నువ్వే వెళ్లి దండించి వస్తావా కాలేజీలో అవమానం జరిగింది ఎవరికో కాదండి నాకే అవునన్నయ్య వదిన పాఠం చెప్తుంటే సమాధానం చెప్పలేని పదానికి అర్థం చెప్పమని సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ్ముడు రాజేష్ పదే పదే అడిగి పరుగు తీస్తుంటే సహించలేకపోయాను ఏమిటి సిఏ గారు ఇలా వచ్చారు మిస్టర్ సీతారాం మీ తమ్ముడు మా తమ్ముడి మీద చేసుకున్నందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారా లేదు వార్నింగ్ ఇచ్చి వెళదామని వచ్చాను మీ వార్నింగ్లకు కంగు తినే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరులేండి మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళండి అక్కడే తెలుసుకుందాం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ్ముడు క్లాసులో తల్లిలాంటి గురువుతో అసభ్యంగా మాట్లాడితే కొట్టానని కోర్టులో చెప్తాను అసభ్యంగా మాట్లాడిన మీ తమ్ముడికి ఏ శిక్ష వేయాలో మా అన్నయ్య జడ్జి గారిని అడుగుతాడు మిస్టర్ కృష్ణమూర్తి సెక్షన్ 354 గురించి మీరు వినే ఉంటారనుకుంటాను సెక్షన్ల దాకా ఎందుకులేండి ఏమనో మీరొద్దనుకుంటే సరిపోద్దా ఓ పక్కన కాలేజీలో అమ్మాయిలంతా జానకమ్మ గారిని పట్టుకుని అంత మాట అంటాడా కేసు అడదాం పదండి అని బయలుదేరారండి ఎందుకమ్మా మా సీతారాం గారు లాయర్ కదా ఆయన అడిగి మీ తమ్ముడు చేసిన శాండాలానికి ఎన్నేళ్లు జైల్లో తోసేయొచ్చో తేల్చుకోవడానికి వచ్చారండి ఇక్కడికి లాయర్ గారు మా తమ్ముడిని నేను మందలిస్తాను వాడి మీద ఏ కేసు లేకుండా చూడండి వస్తాను మీ తమ్ముడిని మందలించడం కాదండి ఏకంగా గడ్డి పెట్టండి ఈ ఇంటికి కావాల్సింది సరస్వతి కటాక్షం సంఘ సంస్కారం కాదు ఆ సంగతి గుర్తుంచుకో ఎంత బాగుంటది అమ్మాయి అబ్బాయి ఒకటై